Okay, come on. మస్తు స్మెల్ వస్తుంది ఇందులో. ఇప్పుడు మనం దీన్ని తీసి ఈ టేస్ట్ చెప్తాను మేము ఎట్లా. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, మీరు మాత్రం పిల్లాడి మీద పగబట్టేసినట్టు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ కమెంట్ మాత్రం పెట్టట్లేదు, లైక్ మాత్రం కొట్టట్లేదు. అది నాకు చాలా చాలా బాధగా కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే వ్యూస్ మాత్రం 5000, 7000, 8000 వస్తున్నాయి. ఓకే, మన ఛానల్కే పర్టికులర్ యావరేజ్ వ్యూస్ కాబట్టి నేను ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. బట్ లైక్స్ మాత్రం చూస్తే 125, 130, 350 వరకే వస్తున్నాయి అన్నమాట. సో మీరు మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే ప్లీజ్ దయ ఉంచి ఒక లైక్ అయితే కొట్టి వీడియో చూడండి. ఇది చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పర్టికులర్గా ఆ లైక్ కొట్టే వాళ్ళందరికీ నా దండాలు. మీరు లైక్ కొట్టకుండా వెళ్ళిపోయేంత వాళ్ళకి ఇక నేనేం చెప్పలేను, వాళ్ళకి సెల్యూట్ తప్ప ఏం చెప్పలేను. ఇంకా కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తుంటే కంపల్సరీ మన ఛానల్కి మాత్రం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంతా నేను పెడతా ఉంటాను. ఓకే, లెట్స్ గో. హే, హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో, ఇప్పుడు ఆల్రెడీ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, మీకు లాస్ట్ టైం గుర్తుందా, ఒక చిన్న కపుల్ రోడ్ సైడ్ స్టాల్ పెట్టుకొని వాళ్ళు నైట్ టైంలో చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో వాళ్ళు ఈరోజు కొత్త ఐటమ్స్ లోడ్ చేస్తున్నారు అనమాట. అది ఎట్లా చేస్తారు, ఏం సంగతి మనం వీడియోలో క్లియర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే అండి, మనం బేబీని పార్క్ చేసేసాము. చూసారు కదా ఈ స్టాల్ అనమాట, మీరు లాస్ట్ టైం చూసారు కదా క్లియర్గా, ఇదే కపుల్ సేమ్ టు సేమ్. ఇప్పుడు వచ్చేసి 5-inch హాట్ డాగ్స్ చేస్తున్నారంట. ఒకటి వచ్చి 200, ఫస్ట్ వచ్చేసి 180 అనమాట. ఓకే, మనం ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం సంగతి మనం క్లియర్గా చూద్దాము. ఇది చూడడానికైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రోడ్ మీద పెట్టుకున్నారు స్టాల్, చూసారు కదా హాట్ డాగ్ అని అయితే రాసి పెట్టినారు. ఇదేంటంటే కింద గ్యాస్ సిలిండర్ ఉందండి. యాక్చువల్లీ ఫస్ట్ ఏమో బటర్ పెట్టినారు, పెట్టిన తర్వాత దాన్ని కట్ చేసినారు, దాన్ని ఫ్రై చేస్తారేమో. ఇంకా ఇలా చూసా కదా, యాక్చువల్లీ లైటింగ్ కొంచెం తక్కువ ఉన్నట్టు ఉంది కదా, లైటింగ్ తక్కువ ఉంది యాక్చువల్లీ. సో దాన్ని బటర్ చేసిన తర్వాత దాన్ని అక్కడ పక్కన హాట్ డాగ్లో ఏమో ఆయిల్ వేసినాక హాట్ డాగ్ని చేస్తూ ఉంది. నాకైతే ఇదో విచిత్రంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ హాట్ డాగ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా, దాని లోపల ఆల్ పర్పస్ మీట్ ఉంటుంది అన్నమాట, అన్ని మీట్ కలిసి ఉంటుంది కాబట్టి మనకి ఏం చేయలేము. యాక్చువల్లీ నేను ఇక్కడ నాకు లేదు కదా, ఆప్షన్ లేదు కాబట్టి నేను కంపల్సరీ తినాల్సి వస్తుంది అనమాట. నేను దాన్ని ఎక్స్క్లూడ్ చేయలేను, ఇంక్లూడ్ చేయలేను అనమాట. ఓకే, మనమైతే చూద్దాం. ఇంకా ఇది చాలా వేడిగా ఉంది, ఇప్పుడే పెంక కాలుతున్నట్టుంది యాక్చువల్లీ. ఇంకా ఏమేం చేసిందంటే చీజ్ ఉంటుంది కదండి, చీజ్ని దాంట్లో వేసిందనమాట, చీజ్ పీసెస్ దాన్ని తీసి దాన్ని వేసింది. ఆ చీజ్ మెల్ట్ అయిన తర్వాత దాని మీద వేస్తారేమో మరి, ఇంకా చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారో మరి. బేసికల్లీ యాక్చువల్లీ నేను నైట్ టైంలో నేను లంచ్ చేస్తూ ఉంటాను అనమాట, బట్ డిన్నర్ చేస్తూ ఉంటాను బయట. బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మొత్తం ఇప్పుడు చూసినా కదా ఆల్మోస్ట్ వచ్చేసి 8:30, 8:15 అవుతుంది టైం. సో ఈ టైం ఇప్పుడు మొత్తం అన్నం ఇచ్చే మీన్స్ యాక్చువల్లీ మెస్ లాంటి సప్లైర్స్ ఉంటాయి కదా అన్నం పెట్టేది, అవన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. అది క్లోజ్ అయిపోవడం వల్ల ఏం చేస్తాం, ఇప్పుడు మన స్నాక్స్ లాగానే తిని అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఏం చేస్తాం, ఇంకా ఆప్షన్ లేదు కదా. కాబట్టి మనం ఇక్కడ వచ్చాము, ఇవి చూద్దాం ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. ఏమి టేస్ట్ అయితే నేను చూసి మీకు టేస్ట్ ఎట్లా లేదు సంగతి మీకు క్లియర్గా చెప్తా. ఓకే, చలి మాత్రం చాలా బీభత్సంగా ఉందండి యాక్చువల్లీ. ఇంకా మీకు వర్షం పడ్డదానికి ఇంకా దిమాగ్ ఖరాబ్ అవుతుంది అనమాట మొత్తానికి. నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా చాలా చిన్న చిన్న స్టాల్స్ వచ్చి అన్నిలో పెట్టుకుంటారు అనమాట. ఇవి వచ్చేసి మన ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బట్ యాక్చువల్లీ వాళ్ళు చేసేది డిఫరెంట్గా చేస్తారనమాట, ఫాస్ట్ ఫుడ్స్ అంటారు అది. యాక్చువల్లీ ప్యూర్లీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ అంటారు అనమాట. వాళ్ళు చేసేది డిఫరెంట్గా ఉంటుంది, మనం చేసేది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో నాకు ఫాస్ట్ ఫుడ్ అంటే ఫ్రైడ్ రైస్ అంటే మనదే ఇష్టం ఉంటుంది, ఇలా తినబుద్ది కాదు నాకు యాక్చువల్లీ. చాలా నా స్పైసెస్ గట్ట ఏమి ఉండదు ఎక్కువ. ఇంకా కాలేదు యాక్చువల్లీ, ఇది ఇంకా వేడిగా వేడిగా అయితే ఉంటుంది. చూద్దాం ఇంకా ఏం వేడిగా అవుతుంది. చీజుడు మెల్ట్ అయిందో లేదో,
ఈ చీజ్ ని పెంక మీద పెట్టున్నా అనమాట. ఇంకా చీజ్ మెల్ట్ కాలేదు, ఆ మెల్ట్ అయ్యాక చూద్దాం ఎట్లుంటుంది అనమాట. చూసాను కదా, దాని లోపల కొన్ని సలాడ్ చేస్తున్నాం ఆమె. ఏదో బాగానే ఉన్నట్టుంది ఇంట్రెస్టింగ్గా. అసలు లైటింగ్ తక్కువ ఉంది కదండి, కాబట్టి లైట్ వేసాను. చూద్దాం ఇంకా ఏమేంటంటే క్యాబేజ్ వేస్తుంది కొంచెం, దాని తర్వాత కొన్ని కీరాలు కూడా పెట్టినట్టుంది. ఇది వచ్చేసి పాప్కార్న్ చూసినా కదా, చీజ్ ఇంకా పాప్కార్న్ మెల్ట్ అవుతుంది అన్నమాట దాని లోపల. ఇంకా హాట్ డాగ్ కూడా మనం యాక్చువల్లీ ఇప్పుడు తినలేము అనుకర, ఆల్రెడీ చినుకులు పడతాం అన్నమాట. మన ఇంటికి పోయాక ఫ్రెష్గా తిందాం. న్యూ ఇయర్ చేస్తూ ఉంది. ఇంకా చిల్లీ అనుకుంటుంది. ₹20కి ఇది వర్తా కాదా అని నేను చెప్తాను యాక్చువల్లీ. అంటే 20 RMB అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో చూస్తే ₹200 అనమాట. ఇది వర్తా కాదా నేను మీకు లాస్ట్ చెప్తాను, మీరు కూడా కమెంట్లో మాత్రం షూర్గా పెట్టండి అది వర్తా కాదా అని చెప్పేసి. ఎంత బాగుందా, టేస్ట్ కూడా అలానే ఉండాలని కోరుకుంటాను నేను. దాని తర్వాత చీజ్ మెల్ట్ చేసేద్దాం. చీజ్ మెల్ట్ చేసినాక దాన్ని వేస్తుంది దాన్ని మెల్లిగా. ఆహా, ఇవి బాగున్నాయి అనిపిస్తుంది నాకు. ఆహా, ఫుల్లీ కలర్ఫుల్ కదా, ఫుల్ కలర్ఫుల్గా ఉంది. దానిపైనుంచి పెప్పర్ వేసింది కొంచెం. చూసిన అది ఎంత మంచిగా ఉందో, కలర్ఫుల్గా టేస్ట్ కూడా అలానే ఉండాలని కోరుకుంటాను అయితే నేనైతే అనుకుంటున్నా. అది చూద్దాం. ఇంకా మనమైతే పాత్రలు తీసుకొని వెళ్ళిపోదాము ఇంటికి. ఓకే ఓకే, చాలా తీసుకొని పోయి తిందాం. ఇదిగోండి మన పార్సల్ అయితే రెడీ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక దీని టేస్ట్ ఎట్లుందో ఏం సంగతి మనకి క్లియర్ తెలుద్దాం. ఓకే లెట్స్ గో. ఓకే అండి, మనం తినడం స్టార్ట్ చేసేద్దాము. యాక్చువల్లీ ఏంటంటే చల్లగా అయిపోయింది అనుకోండి, అసలు బాగుండదు అన్నమాట టేస్ట్. అందుకే తొందరగా స్టార్ట్ చేస్తాం. డబ్బా మాత్రం బాగానే ఇస్తున్నారు కానీ చూసా కదా, సూపరా సూపర్ కదా. స్మెల్ మాత్రం భలే ఉందండి, స్మెల్ బాగా మస్తు స్మెల్ వస్తుంది దీనిలో. ఇప్పుడు మనం దీన్ని తీసి దీని టేస్ట్ చెప్తాను నేను మీకు ఎట్లా. బ్రెడ్ కూడా సూపర్ ఉంది. ఇది ఏంటంటే కొంచెం చల్లగా అయిపోయింది అనమాట, అలాగని ఓకే. అవసరం చేసు. కానీ ఏంటంటే హాట్ డాగ్ చూసిన ఎట్లుందో, హాట్ డాగ్ టేస్ట్ బాగాలేదు, మిగతాంతా బాగుంది. ఎందుకంటే హాట్ డాగ్ తినేటప్పుడు నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రతిసారి. ఈ పైన ఇది మొత్తం మెల్ట్ చేసేసారు కదా, అది బాగుందండి టేస్ట్. చీజ్ ఇంకా కారణం, అది మొత్తం అవసరం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత పడితే మీకు కనుక మన వీడియో కనుక వస్తుంటే మనకు లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ అంతా మన వీడియో షేర్ చేసి మరి చాలామంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.